క్షేమంగా వెళ్ళి ఖజానాతో రండి. ఈ అడవిలో మీకేం కాదు. నా మనవడు ఈ అడవికే రాజు. అడవికి రాజు సింహం కదా? అది జంతువులకి, నా మనవడు మనుషులకి. మీకేం కాకుండా వాడు చూసుకుంటాడు. సర్లేండి, ముందు మీ వాడిని చెట్టు గుద్దుకోకుండా చూసుకోమానండి. తొందరగా ఊగు బాబు, అవతల రాహుకాలం వచ్చేస్తుంది. రాహువే మనతో వస్తున్నాడు, ఇంకా రాహుకాలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హలో, హాయ్. టయోటా, టయోటా, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. ఇలాగే మీ తాతల కోరిక కూడా తీరి ఆ నిధి మీకు దక్కుతుంది. ఆనందంగా వెళ్ళిరండి. జాగ్రత్తగా రండి. దిస్ వే. మనప్పుడు ఏరు దాటాలి, దాటేద్దాం. ఇదేమన్నా పిల్లకాయలు అనుకున్నావా? దాటాలి అనుకోగానే దాటడానికి అయితే ఉంటిని కడదాం. హే, మనం వచ్చింది నిధి కోసం, వంతెనలు ప్రాజెక్టులు కట్టడం కోసం కాదు. ఏం చేద్దాం? వన్ సెకండ్ గైస్. హలో, జోడుకుత నాయకుడు, నేను యుగాండా మాట్లాడుతున్నాను. మాకు అర్జెంట్గా ఒక స్పీడ్బోట్ కావాలి. యా, బుడికి బుడికి వాగు. స్పీడ్బోట్ లేదా? నార్మల్ బోట్ ఓకే. యా, బుడు బుడు వాక్స్. యా, డోంట్ వరీ, వచ్చేస్తుంది. యా, కమ్ ఆన్ గైస్, ద బోట్ ఇస్ కేమ్. ఓ, ఏమైంది? ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అకునా మటాటా, యు కెన్ గో నౌ. Yes, come on guys. ఎక్కడ అందులో నాకు ఈత రాదు. మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ పంపిస్తాం. అయ్య బాబు, సరిగ్గా మధ్యలో ఎవడికి చెలగండ ఉందో. గండలేదు, గుండలేదు. నువ్వు నోరు పోయి. అమ్మాయి మొత్తానికి గట్టు చేయను. గుండు, నువ్వు నోరు మూసుకుని ఉండు. హ్యాపీగా నా అవతల రోడ్డుకి వెళ్ళిపోయారు. మనం హ్యాపీగా చేరుతామా? చేరకపోతే లోపలికి వెళ్తాము. ఏదేముంది? అవునరే, మనం ఇలా కష్టపడి వాగులు వంకలు దాటుకుంటూ వెళ్తున్నాం కదా, ఎందుకే అక్కడ నిధి ఉంటుందంటావా? ఉందంటే అందరం పంచుకుంటాం. ఒక లేకపోతే అనుభవాలు పంచుకుంటాం. అనుభవాలు పంచుకోవడానికి ఇది ఏమైనా అమ్మాయితో సరసాలాడు అనుకుంటున్నా? వేట్రా, ఒరే ఇదేట్రా, పడవలోకి నీళ్ళు వచ్చేసే ఏట్రా? ఈ తింగ కూడా ఏదో చేసి ఉంటాడు. కత్తికి పదునుందో లేదో చెక్ చేస్తుంటే బొక్క పడింది. మరి రెండోది, ఈ బొక్కల నుంచి వచ్చే వాటర్ ఆ బొక్కల నుంచి వెళ్ళిపోతాయని. తర్వాత ముందు ముందు పోయి పెట్టుకున్నావు. మీరేం టెన్షన్ పడకండి, నాకు దొంగ దొరికింది.
అదేంటి ఇప్పుడు దూకినందుకు మునిగిపోయాను, మన దుకస్ట్ మునిగిపోతా కదా. దేని మీద ఉన్నావు చూసుకో. దేని మీద చూడరా అమ్ము బుద్ధిని. గుడ్ గుడ్, యు లక్కీ మ్యాన్. నువ్వు చాలా అదృష్టవంతుడురా, జస్ట్ యమధర్మరాజుకి హాయ్ చెప్పి వచ్చావు. యూ షార్ట్ ఫెలో, ఇవాళ సాటర్డే అది నాన్ వెజ్ అని ముట్టుకోదు. అరే మీకు విషయం తెలియదు, ఎలుగుబండి నీ ముసలు తినదు. బి కేర్ఫుల్, ఫాలో మీ. మాట్లాడిందిరా, ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరీ మనల్ అందరిని చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువు కష్టమేమోరా, బదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఎన్నేసి పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ, ముందు బుక్స్ తీ. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా ఈ కూడా రానా. అవునరా రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైన మీ దద్దిబురలకి తెలుసా? తెలుసు, చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా ఫిజిక్సా? హలో బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రై తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. అమ్మా కాఫీ. పాపాయమ్మా, అమ్మా అబ్బాయిలు కాఫీ అడుగుతున్నారు, వెళ్ళి పో. అమ్మాయి గారు తీసుకెళ్లారమ్మా. మనకి సేతు వాటం ఎక్కువ అని ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది. టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు. అన్నయ్య కాఫీ నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ పనిలో ఉన్నారన్నయ్య. అత్తయ్యాలకు కాఫీ తాగి అలవాటు కాబట్టి సరిపోయింది, లేదంటే అర్థమైన వాళ్ళందరూ అడుక్కోవాల్సి వచ్చింది మనం. చిన్నయ్య కాఫీ. ఏంటమ్మా కాలేజ్ టైమో లేదా? ఈరోజు సండే కదా. ఏమ్మా గీత, ఆదివారం సెలవు ఇస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా? సండే అంటేనే ఆదివారం. ఓహో ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా? ఆ చేతికి దెబ్బేటి. ఆ మా ఇంటి ముందు మెట్లో ఉన్నాయి, కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. రాత్రి మాకే కనపడలేదు. సమరంగా మందమాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ బజ్జిపోయిందాం.
చిన్న బావా ఏంట్రా పెద్ద బావ జీపులు ఏంటి కొత్త మోకాల్లాగా ఉన్నాయి ఏంటన్నయ్య బండి అయిపోయిందా ఆగిపోయిందిరా స్టార్ట్ అవ్వట్లేదు పొద్దున్నే ఆపసేకనం నమస్తే బా నేను తీయం చేస్తానే తొందరగా తీయండి లేకపోతే కావాలని పెట్టారనుకుంటాడు ఆయన కావాలనే పెట్టాం తప్పు బావా ఊరి పెద్ద మనుషులు నా రోడ్డు మీద నిలబెట్టడం బాగోదు తెలుసా చా ఏం బాగోదు నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శనలు చేయొద్దని ఆ పెద్ద మనిషితో చెప్పు చెప్పక్కర్లేదు నేనే ఉంటాడు బాపినేడు వస్తాను బా అయిపోయి వీళ్ళు ఫిల్టర్ కాఫీ ఇస్తానంటే వచ్చాను బాబు వెళ్ళే తోట బంగ్లాలో దింపిరా అన్నయ్య సన్నాస ఒకటి మన ఊర్లో తిరుగుతున్నా అంట పొరుగు రోజులు చెప్తే గానీ మనకి తెలియలేదు జనాల చేత దన్నాలు పెట్టించుకోవడానికి కాషాయ వస్త్రాలు వేసుకుని నామాలు పెట్టుకుని తిరగడం ప్రతి ఒక్కడికి బాగా అలవాటైపోయిందిరా చేశారు పెద్ద బాబుని ఊరంతా నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏమొచ్చిందండి ఏ వాడికి ఎంత పొగరుంటే మాకెంత ఉండాలి వాడు శివరామయ్య మనవడైతే మేము ఆ శివరామయ్య మనవాళ్ళమే ఆ పేరు చెప్పుకుని ఆయన పేరు చెడగొట్టండి